లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు తమ వంతు సహాయాన్ని చేసి ఆదుకుంటున్నారు దాతలు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆర్ మల్లవరం పంచాయతీ సచివాలయమునందు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్లకు నిత్యావసర సరుకులను అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న గ్రీన్ అంబాసిడర్లకు సర్పంచి ఆవులు బాబ్జీ రెడ్డి, ఆవుల హరి పురుషోత్తం రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సుజాత మరియు హెచ్ఎం లక్ష్మయ్య ముఖ్య అతిథులుగా విచ్చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బాబ్జీ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. గ్రామ పంచాయతీ నందు పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మాస్కులు, బియ్యం, పప్పు, కాయగూరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆకాంక్ష సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్థ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ విధంగా ప్రతి ఒక్కరూ పేదవారికి సహాయం చేయటకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అనంతరం పంచాయతీ సెక్రటరీ సుజాత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వల్ల లాక్డౌన్ విధించిన కారణంగా ఎంతో మంది నిరుపేదలు ఆకలితో బాధపడుతున్నారని, ఇలాంటి సమయంలో ఆకాంక్ష స్వచ్ఛంద సంస్థ మా గ్రామ పంచాయతీలోని గ్రీన్ అంబాసిడర్లకు నిత్యావసర సరుకులు అందించడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. ఆర్ మల్లవరం గ్రామ పంచాయతీ నందు పనిచేసేటటువంటి గ్రీన్ అంబాసిడర్లకు ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. వారికి బియ్యం, పప్పు, టమాటాలు, ఎర్రగడ్డలు, వివిధ రకాలైనటువంటి నిత్యవసర సరుకుల్ని, ఈరోజు మాస్కులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క నిత్యవసర సరుకులు వీటిని అందించేదానికి ఆర్థిక సహాయం తిరుపతి ప్రభాత్ స్కూల్ యజమాని జ్యోతి గారు అడిగిన వెంటనే దీనికి ఆర్థిక సహాయం అందించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రాష్ట్రంలో, దేశంలో కరోనా విపత్కర పరిస్థితులలో ఎంతోమంది పేదవారు, నిరుపేదలు అన్నం లేకుండా అలం తెస్తున్నారు. కాబట్టి దాతలు ముందుకొచ్చి మీ యొక్క కాంక్షను మీరు అందిస్తే మా ఆకాంక్ష ద్వారా అన్నం అయితేనేమి, కూరగాయలు అయితేనేమి మీకు తోచిన విధంగా సహాయం చేసి పేదవారికి సహాయం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.